इब्राहिम घटनपै गंटगंटकु समीक्षिस्तू बाधितुलकु बासटगा निलुस्तुंटे विपक्ष नेतलु इप्पुडोच्ची राजकीयालु चेस्तुन्नारनी आरोग्य शाख मंत्री हरीश्राव विमर्शिंचारु। నలుగురు మృతి చెందడం దురదృష్టకరమన్న హరీష్రావు ఘటనకు బాధ్యుడైన వైద్యుడి లైసెన్స్ రద్దు చేశామని సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు। నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించి వారికి భరోసానిచ్చారు। ఇన్ఫెక్షన్ తగ్గిందని 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని హరీష్రావు స్పష్టం చేశారు। నలుగురు నిజంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం దురదృష్టకరం। మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఇట్లా జరగలేదు। గత 5-6 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాం। ఎప్పుడూ కూడా ఇటువంటి సిచువేషన్ మనకు మన రాష్ట్రంలో రాలేదు। అయితే ఈ సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నది। ఆ ఆపరేషన్లు నిర్వహించినటువంటి డాక్టర్ యొక్క ప్రాక్టీసింగ్ లైసెన్స్ ను రద్దు చేయడం జరిగింది। హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కూడా ఉన్నారు గనుక హాస్పిటల్ సూపరింటెండెంట్ ను కూడా తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। భవిష్యత్తులో ఇటువంటి సిచువేషన్ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా అన్ని జాగృతలు కూడా తీసుకుంటాం। ఇంకా ఇందులో ఎవరెవరైతే నిర్లక్ష్యం వహించారో వారందర్నీ కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం। సో నేను మాట్లాడాలంటే రాజకీయం చాలా మాట్లాడొచ్చు, నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఐ కెన్ స్పీక్, నేను అంతకంటే ఎక్కువ మాట్లాడొచ్చు। కర్ణాటకలో ఎంతమంది చనిపోయినారు, ఉత్తరప్రదేశ్లో ఎంతమంది చనిపోయినారు, బీజేపీ రాష్ట్రాల్లో ఏముంది, కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఏముంది, నేను మాట వాలియాలు 2 రోజుల తర్వాత వచ్చిండ్రు। నేను గత 2 రోజుల నుంచి రాత్రింబవళ్ళు గంట గంటకు మానిటర్ చేస్తున్నా। వాళ్ళు 2 రోజుల తర్వాత ఇయాల వచ్చి దావకానకి వచ్చి ఏదో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు। బట్ సంఘటన జరిగిన గత 48 గంటల నుంచి మా డైరెక్టర్ హెల్త్, మా డిఎంఈ, మా ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను ఎవ్రీ 1 అవర్ వీఆర్ మానిటరింగ్।